మన ఈ పిడిగరాల్లో ఈరోజు ఒక ప్రైమరీ కాంట్రాక్ట్స్ ఒక పాజిటివ్ కాంట్రాక్ట్ ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఇమిడియట్గా ఇప్పుడు గుంటూరు ఎన్ఆర్ఐకి షిఫ్ట్ చేసేస్తాం. వాళ్ళతో ఉన్న ప్రైమరీ కాంట్రాక్ట్స్ వారు ఉంటే దాదాపు ఒక 15 మంది మన ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో పిడిగరాల క్వారంటైన్ సెంటర్లో కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వికాస్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకున్నారని సీఏ గారు చెప్తున్నారు. అక్కడ కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే వికాస్ హాస్పిటల్ మొత్తాన్ని కూడా క్వారంటైన్ పెట్టేసి డాక్టర్స్ అందరం కూడా ఆ లోపల చేసి అదే క్వారంటైన్గా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎవరిని బయటికి రాని కూడా దాదాపు ఈ ఇక్కడ ఉన్న ఈ 100 మీటర్స్ ఈ హౌస్కు ఉన్న 100 మీటర్స్ సరౌండింగ్ మొత్తం కూడా మనం జోన్ కింద రెడ్ జోన్ కింద మార్క్ చేస్తాం. అంటే గ్రీన్ జోన్ అంటున్నారు ఇప్పుడు, కొంచెం రెడ్ జోన్ కింద మనం మార్క్ చేస్తాం. ఇక్కడ నుంచి కూడా ఎవరు కూడా ఇళ్లలో కూడా ఎవరు బయటికి రావడానికి కూడా వీలు ఉండదు. ప్రతిరోజు మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు అబ్జర్వేషన్ చేసి ఎవరికైనా ఇంకా అదర్జన్య ఉన్న సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా షిఫ్ట్ చేసే విధంగా కూడా చేయటం జరుగుతుంది. దాదాపు మిగిలిన ఈ పిడుగురాళ్ళ దొరికి ఎటువంటి పాజిటివ్ మనకి నమోదు కాలేదు. ఫస్ట్ టైం పాజిటివ్ నమోదు అయింది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకు చాలామంది కూడా వాలంటీర్స్కి చాలామంది ఇస్తున్నారు, ఐటమ్స్ కూడా ఇస్తున్నారు. సామాజిక దూరం తప్పకుండా పాటించాలి. ప్రజల్లో అవేర్నెస్ లేకపోతే ఇది కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే కంపల్సరీ ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి. ఇది మేము అధికారులు ఎంత చెప్పినా కూడా చాలామంది బజార్లకు బైకులు వేసుకొని వచ్చేస్తున్నారు, ఏదో పడితే వేస్తున్నారు. ఈరోజు మరి దాదాపు ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ మనకి దాచేపల్లిలో స్టార్ట్ అయ్యి దాదాపు 20 రోజులు పైన అయింది, 20 రోజులు అయింది. అయినా ఈరోజు బయటపడింది. అంటే ఈ యొక్క వైరస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు మనకి ఎదురవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్త అప్రమత్తకుండా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిస్టెన్స్ పాటించాలి, సెల్ఫ్ జాగ్రత్తలు అన్ని పాటించాల్సిందని నేను కోరుతున్నాను. ఈ 100 మీటర్స్ వేరియేషన్ ఎవరు కూడా పర్యటన కూడా దగ్గర నుంచి ప్రతి కూడా ఇక్కడ లోపలికి వచ్చే ఈ ఇతర ఐటమ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన కాయగూరలు కానీ అన్నీ కూడా మన పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఒక పర్సన్ కూడా ఐడెంటిఫికేషన్ ఇస్తే వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ కూడా రేపు 29వ తారీఖు నుంచి వచ్చే ఐటమ్స్ కూడా మన వాలంటీర్స్ డోర్ టు డోర్ చాలా జాగ్రత్తగా వాళ్ళందరికీ ట్రైన్ ఇది జరిగింది, వాళ్ళందరూ డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. 80 పరిస్థితుల్లో మాత్రం ఎవరు కూడా 100 మీటర్స్లో ఉన్న ఈ రో జోన్లో ఉన్న వాళ్ళెవరు కూడా బయటికి రాకూడదు. దయచేసి అందరూ కూడా పాటించవలసింది కోరుతున్నాను. ఈ ప్రెస్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా యాక్టివ్గా చేస్తున్నారు కానీ మీరు కూడా మీరు మీ ఫ్యామిలీ కూడా గురించి కూడా ఆలోచించుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. మరి అదే 20 డేస్లో మరి అదే అర్థం కావాలి. అంటే ఫస్ట్లోనే సెకండ్ కాంట్రాక్ట్ మనం పంపించుకున్నాం.